नमस्ते सीएमडी न्यूज़ को स्वागत। चिंपिरी जुट्टदान चेविलेरकने चुट्टदान अंटू कुर्रकारुनु उर्रु तोलेगिस्तु एंतोमंदी हृदयाल्लो सुस्थिरमैन स्थानानी एर्पाटु चेसुकोनी चिन्न स्थायि नुंडी एन्नो ओडुदुर्कुलनु एदुर्कोनी कंडक्टर्गा तन योक्क प्रस्थानानी कोनसागिस्तू तन योक्क अभिलाष तन कठोरमैन दीक्ष तन पट्टुदलतो डान्स వృత్తిగా ప్రవృత్తిగా ముందుకు సాగుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని షేక్ చేస్తున్నటువంటి కండక్టర్ జాన్సీ గాజువాక కండక్టర్ జాన్సీ తో ముఖాముఖి కార్యక్రమం। నమస్తే జాన్సీ గారు, సీఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం। నమస్తే జాన్సీ గారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం అంటే నేను, తమ్ముడు, అమ్మ, ఆ మధ్యలో నాన్నగారు లేరు, అంతే। అంటే ఏంటి అసలు మీ నాన్నగారు లేరు అని అంటే ఎక్కడ అది ఎందుకు నా డిస్టర్బెన్స్? అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర మిస్ అండర్స్టాండింగ్ ఇద్దరికి। అప్పుడు తమ్ముడు సెకండ్ క్లాస్, ఆర్ నేను 5th క్లాస్, మేము ఇద్దరం చదువుతున్నాం। ఆ టైం లో ఇద్దరు మిస్ అండర్స్టాండింగ్ వల్ల విడిపోయారు। విడిపోయి నాన్నగారు అయితే మమ్మల్ని తీసుకెళ్ళలేదు, అమ్మే మమ్మల్ని చూసుకున్నారు బాగా। తండ్రి లేకపోవడం అంటే మీరు మీ వయసు చిన్న వయసు అంటున్నారు, తల్లి పడ్డ కష్టాలు ఎలా అనిపిస్తుంది అప్పుడు మన పరిస్థితి? అంటే అమ్మ చాలా కష్టపడి కనింది మమ్మల్ని ఇద్దర్ని, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే అటు అత్త వాళ్ళ దగ్గర సపోర్ట్ లేదు, అమ్మ వాళ్ళ దగ్గర అమ్మకి సపోర్ట్ లేదు, అయినా సరే కష్టపడి కనింది కాబట్టి ఆ కష్టాన్ని వదులుకోకుండా మమ్మల్ని చాలా బాగా పెంచారు। అమ్మ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, బాగా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చింది అమ్మ। ఓకే, yes, బాగా ఉన్న కుటుంబంలోనే వచ్చింది। ఆ సంతలో ఉల్లిపాయలు అమ్ముతూ ఒక చిన్న పాన్ షాప్ పెడుతూ, అంటే మాకు ఏదో ఒకలాగా పోషించాలి, ఎందుకంటే అమ్మ అసలు ఏం చదువుకోలేదు, వేణుముద్రే అమ్మ। ఓకే ఓకే, అలాంటిది మమ్మల్ని వదలకుండా చక్క చదివించుకుంది క్రమశిక్షణగా, అంతే। అంటే మీకు డాన్స్ మీద మక్కువ, అంటే ఏ వయసులో మీకు డాన్స్ నేర్చుకోవాలని అనిపించింది? అంటే అసలు చెప్పాలంటే నేను పోలీస్ అవుదాం అనుకున్నానండి, ఎందుకంటే నేను రన్నింగ్ అథ్లెటిక్స్ చిన్నప్పటి నుంచి రన్నింగ్ వెళ్ళానంటే 100, 200, 400 ఫస్ట్ కొట్టాల్సిందే కన్ఫర్మ్, అంత ఇష్టం నాకు। పోలీస్ అవుదాం అనుకున్నాను కానీ ఇంట్లో పోషకారం చాలా కష్టంగా ఉండడం వల్ల, మా పక్కింట్లోని సురేష్ అన్నయ్య, శాకరణ్య అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ సజెషన్ తీసుకొని నేను డాన్స్ లో జాయిన్ అయ్యి, అప్పుడు డాన్సర్ని అవుతానని నేను అనుకోలేదు, పరిస్థితుల ప్రభావం। ఎస్, ఎందుకంటే తమ్ముడు అమ్మ ఉన్నారు, ఇంటికి పెద్దదికి నేనే అయ్యాను, ఏదో విధంగా హెల్ప్ చేయాలని చెప్పి ఆ డాన్స్ లోకి వెళ్ళాల్సి వచ్చింది। ఏ వయసులో డాన్స్? 8th క్లాస్ అండి। ఇంట్లో సహకారం అంటే మీరు 8వ క్లాస్ లో నేను డాన్స్ లోకి వెళ్తానని అంటే, అంటే డాన్స్ మీద నేను కుటుంబాన్ని పోషించాలన్నటువంటి ఆలోచన ఆ రోజే వచ్చిందా మీకు? లేదండి, మామూలుగా అన్నయ్యలకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను నేను ఒక రోజు, అమ్మాయి వాంటెడ్ షోకి వాంటెడ్ అప్పుడు పిలవడానికి ఎవరు లేరు, ఎందుకంటే అది మ్యారేజ్ సీజన్, అందరు బిజీగా ఉన్నారు, నేను పక్కింట్లోనే ఉన్నాను కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చి అన్నీ అడగడం, అయ్యో మా ఫ్యామిలీకి తెలుస్తూ ఇప్పుడే ఆల్రెడీ నన్ను వేరు చేశారు, ఇంకా వేరు చేస్తారు వద్దు అని అనడం, అయినా పర్వాలేదు ఎవరికి తెలియకుండా తీసుకెళ్తానని ఫస్ట్ ఉన్నది అమలాపురం, అక్కడ తీసుకెళ్లారు అన్నయ్యాలు, తీసుకెళ్లి వచ్చినప్పుడు నాకు చేతిలో 150 రూపీస్ పెట్టారు। అంటే డాన్స్ చేస్తే డబ్బులు వస్తాయి అని నాకు తెలిసింది ఆ రోజు, పడ్డ ఆద్యం ఈ రోజు దాకా ఆగలేదు నిజంగానే, ఎందుకంటే తండ్రి వదిలేసిన తండ్రిలాగా నాకు ఆసరా చూపించింది డాన్స్, అమ్మని తమ్ముడిని పోషించుకునేలా చేసింది, చెడుదారులు పట్టకుండా నీ కష్టం మీద నువ్వు బ్రతకగలవని నిరూపించింది, అందుకే ఉద్యోగం వచ్చినా నేను కళను వదులుకోలేకపోయాను। విద్యాభ్యాసం మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ డిస్కంటిన్యూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది పెందుర్తి జూనియర్ కాలేజీలో, ఇంటర్ సెకండ్ ఇయర్ కి మ్యారేజ్ అయిపోయింది। అంటే అసలు కండక్టర్ గా వెళ్ళేదానికంటే మీరు ఇంటర్ డిస్కంటిన్యూ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద, అది కూడా అమ్మగారి చలవ, మాది గోపాలపట్నం, గోపాలపట్నం నుంచి సింహాచలం డిపోకి అమ్మ బై వాక్ నడుచుకొని వెళ్ళి వాళ్ళని బుర్ర తినేసేది ఎప్పుడు పడితే అప్లికేషన్లో, మా పాపకి జాబ్ కావాలి, ఎందుకంటే ఉద్యోగం లేనప్పుడు మమ్మల్ని పోషించుకోవడానికి మా అమ్మ చాలా కష్టపడింది, ఆ కష్టం నా కూతురికి రాకూడదు, సపోజ్ వాళ్ళు ఏమైనా గొడవ పడి విడిపోతే తనకంటూ పిల్లల్ని పోషించుకోవడానికి ఆసరా ఉండాలి అని అమ్మకి ముందు చూపు ఎక్కువ, ఎందుకంటే కష్టాలు పడింది కదా। అంటే మీకు ఈ కండక్టర్ గా ఉద్యోగం, అంటే కండక్టర్ ఉద్యోగం పెళ్ళైన తర్వాత మీకు ఇదైంది సహకారం? అమ్మో చాలా ఎక్కువ, ఫస్ట్ అయితే వద్దు అన్నారు, ఎందుకంటే
స్టేజ్ మీద డాన్స్ చేయడం వేరు, మన పర్ఫార్మెన్స్ చేసి మనం దిగిపోతాం, దిగిపోయి ఇంటికి వచ్చేస్తాం. కానీ డ్యూటీ అలాంటిది 10 మంది మగాల మధ్యలో చేయాలి. నేను ఆ విషయంలో కొంచెం వీక్, ఎవరైనా తిడితే వెంటనే ఏడ్చేస్తాను, ఎవరైనా తిట్టినా ఏడ్చేస్తాను, అంటే ఏమైనా అన్నా కూడా ఇంకా నాకు ఎమోషనల్ తొందరగా ఏడ్చేస్తాను నేను. అందరితో గొడవాడే తత్వం కాదు నాది, దాని వల్ల నువ్వు సూట్ అవ్వు వద్దులే అని అన్నారు ఫస్ట్. కానీ మా అమ్మ వద్దు ఏదో ఒకటి ఉండాలి ఆసరాని. కానీ నేను 4500కి జాయిన్ అయ్యాను కాంట్రాక్ట్ బేసిక్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు కండక్టర్ జాయిన్? 11 ఇయర్స్ అండి. 11 ఇయర్స్ 11 ఇయర్స్ 11 ఇయర్స్ సర్వీస్ 2011 నవంబర్ 24th. సాధారణంగా ఈ డాన్స్ చేసే మహిళల పట్ల ప్రజల్లో కొంత చులకన భావన ఉంటది, అంటే డాన్స్ చేస్తున్నారంటే వాళ్ళు డాన్సర్స్ నే కొంత చులకనగా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు పరిస్థితి? ఆడది అంటేనే చులకన అండి. ఓకే, అంతే, అది మాత్రం కరెక్ట్, వాస్తవం అది. దసరా రాగానే దేవతలకు పూజ చేస్తారు, ఆ దేవతలకు ప్రతిరూపమే ఆడవాళ్ళు, ఇంట్లోనే పూజ చేయరు, అంతే కదా. ఎగ్జాంపుల్ మా అమ్మగారు, అంతే కదా అండి, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, అమ్మ నాన్నని కొట్ట, నాన్న అమ్మని కొట్టడం తెలుసు, అన్ని మా కళ్ళతో మేము చూసాం. ఇంట్లోనే మనకి సెక్యూరిటీ లేదు, ఇంకా బయట ఏముంటదండి? ఉండదు. సేమ్ అదే నేను చాలా ఫేస్ చేశాను. స్టేజ్ ఎక్కేటప్పుడు చాలా మంది చాలా మాట్లాడడం, నేను ఫస్ట్ లోని చిన్నతనంలో చాలా రియాక్ట్ అయ్యాను. అంటే మనల్ని అండం వేరు, మన ఫ్యామిలీని అండం వేరు. తిడతారు కదా కింద, అమ్మల మీద కూడా తిడతారు. అది నేను ఎక్కువ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎలా పెంచిందో నాకు తెలుసు. ఆవిడ ఈ పూట తింటే రేపు ఉండదేమో అని తన తినడం మానేసి ఆవిడ తినే తిండి మాకు రేపు పెట్టేది, అంత కష్టపడి పెంచింది అమ్మ. ఎందుకు మా అమ్మ ననాలి అన్న దాని మీద నేను ఎక్కువ రియాక్ట్ అయ్యేదాన్ని. తర్వాత రమేష్ మాస్టర్ గారి దగ్గర 12 ఇయర్స్ జాయిన్ అయ్యాను, 12 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఆయన అయితే మాత్రం విద్యతో పాటు, అంటే కళ్ళతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించారు. నువ్వు వెళ్ళే దారిలో చాలా ముళ్ళుంటాయి, తీసుకొని నువ్వు నడవాలి తప్ప, ముళ్ళున్నాయని అక్కడ ఆగిపోకూడదు. అంటే ఈ డాన్స్ మీరు ఎక్కువ హైప్ అయిన తర్వాత, ఈ మధ్య సోషల్ మీడియాలో మీకు ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత, మీ భర్త పట్ల సామాజిక మాధ్యమాల్లో చాలా విపరీతమైనటువంటి వల్గర్ భాషలో కామెంట్స్ వస్తున్నాయి, ఎలా అనిపించింది మీకు ఆ రోజు? నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్. సమాధానం అయితే ఒకటే, మీరు నాకు ఒక పూట భోజనం పెట్టలేనప్పుడు, నా కష్టంలో మీరు ఆదుకోలేనప్పుడు నన్ను అనే హక్కు కూడా మీకు లేదు. ఎందుకంటే నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను, నా ఉద్దేశం అది. నాలికి దుమ్ము ఉండదు కాబట్టి ఎటైనా తిరుగుతుంది, కాకపోతే కొన్ని హార్ట్కి టచ్ అయ్యే మాటలు ఉన్నాయి కింద, దానికే నేను చాలా ఫీల్ అయ్యాను. నిజంగా చెడుదారులు పట్టి తిరగాలి అనుకుంటే కష్టపడి డాన్స్ చేసి నేను డబ్బులు సంపాదించవసరం లేదు, ఆ దారిలోకి వెళ్ళచ్చు. కానీ నీతిగా నిజాయితీగా నా కష్టం మీద నేను బ్రతకాలి అనుకున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాను. ఎందుకంటే నా భర్తది కూడా ఇదేవే, నా భర్తకి నేను సపోర్ట్ చేస్తున్నాను, నాకు నా భర్త సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తను రమేష్ ఎంటర్టైనర్స్ అనే టీమ్ లో ఆర్గనైజర్, తనకి అమ్మాయి వాంటెడ్, నాకు నేను ఆ విధంగా నా హస్బెండ్కి హెల్ప్, నాకు డాన్స్ అంటే ఇష్టం, నా కళని ఆపేయకుండా తను నాకు సపోర్ట్, మేమిద్దరం కష్టపడే బ్రతుకుతున్నాం. ఎందుకు పాయింట్ వచ్చేసి మమ్మల్ని అనాలి? కాకపోతే మా ఆయనకి ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే కామెంట్స్ అలాంటివి ఏం చదవరు, చదవరు. ఎందుకంటే నా కోసం తనకు తెలుసు, తన కోసం నాకు తెలుసు. ఇప్పటికీ స్టిల్ మీరు వచ్చారు, ఇప్పుడు నేను ఇప్పుడు కావలిలో ఉన్నాను కదా, మీరు ఇప్పుడు నా ప్రోగ్రామ్ స్పాట్ దగ్గరికే కదా రూమ్ దగ్గరికి వచ్చారు, మా హస్బెండ్ నాతో ఉన్నారా లేదా? ఉన్నారు కదా. నా అడుగు నాకు నీడ ఎలాగో మా హస్బెండ్ అలాగా నా వెనకే ఉంటారు. ఏ కాంపిటీషన్ అయినా నా బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేస్తారు, ఏ ప్రోగ్రామ్ అయినా నా వెనకే ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు ఈ ఆవేదనలో మీ కళ్ళు చేమార్చినట్టున్నాయి? ఎస్ ఎస్ కరెక్ట్. అది ఎందుకంటే కొంతమంది కొన్ని చేస్తారు, అది వాళ్ళు పొట్టకూటికి చేస్తారు తప్పులు, తప్పులని నేను అంటున్నాను. వాళ్ళు పొట్టకూటికి వాళ్ళు చేస్తారు, వాళ్ళతో నన్ను కంపారిజన్ చేయొద్దు అని. ఆ రోజు ఈ కామెంట్స్ జరిగిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఆ పరిస్థితులు, అంటే విపరీతమైనటువంటి వల్గర్ భాషతో మీ భర్తని మీ కుటుంబాన్ని చేసిన తర్వాత ఇంట్లో పరిస్థితి అంటే ఎట్టా ఉంది ఆ రోజు, సిచ్యువేషన్ ఏంటి? ఏమనలేదు, మా ఆయన ఒకటే చెప్పారు, నీ గురించి నాకు తెలుసమ్మా, నువ్వు ఎంతవరకు వెళ్తావు వెళ్ళు, నిన్ను ఎంకరేజ్ చేస్తాను, నువ్వు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే నా కొలీగ్స్, నేనంటే అభిమానించే వ్యక్తులు చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమీ పట్టించుకోవద్దు, నువ్వు నడు, నువ్వెంతవరకు నడుస్తావో నీ ఓపుకున్నంత వరకు నడు, ఎవరేమన్నా నువ్వు ఆగద్దు. ఆ బలం నాకు ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది. చాలా మంది నాకు ఫోన్ చేశారు, అడిగారు, చెప్పారు,
అస్సలు నిరుత్సాహ పడకుండా నీ గమ్యాన్ని చేరే. ఎందుకంటే సార్ 17 ఇయర్స్ నుంచి కష్టపడుతాను సార్ నేను. ఓకే. 11 ఇయర్స్ నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేసుకొని మధ్యాహ్నం దిగి మళ్ళీ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ నేను ప్రిపేర్ చేసి మళ్ళీ ఈవినింగ్ షోకి వెళ్తాను. ఈవినింగ్ షో నుంచి వచ్చేటప్పుడు 4:30 అవుతుంది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 4:30, నా డ్యూటీ 5 అనుకోండి. నేను నా క్లాస్ నుంచి డిపోకి పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్ కరెక్ట్, డ్యూటీకి ఎక్కడ అందుకోనాను, ఎందుకంటే అప్పుడు వెహికల్స్ దాని లేదు అప్పుడు. ఎస్ అవి మాత్రం నేను చాలా అనుభవించాను. ఎందుకు నా కష్టాలను అందరిని బ్లేమ్ చేస్తారు అంటే నా కోసం నేనే కష్టపడ్డాను కాదు అన్నా, కాకపోతే నన్ను అనే హక్కు కూడా మీకు లేదు అంటున్నాను అంతే. అంటే మామూలు సాధారణంగా పరిస్థితులు అంటే మీరు డిపో అన్నారు, ఇప్పుడు మీకు ఉద్యోగం, అంటే ఉద్యోగము డ్యాన్స్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్? అంటే మీకు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్, జనరల్గా కండక్టర్స్కి 2 షిఫ్ట్లు ఉంటాయి, కరెక్ట్. మీకు డిపోలో సహకారం ఎట్లా? డిపోలో సహకారం ఉంది కాబట్టే నేను ఏ టీవీ ఛానల్స్కైనా వెళ్ళడానికి ఏ ప్రోగ్రామ్స్ అయినా చేయడానికి నా కళను ఆపకుండా చేసింది మాత్రం డిపో ఖచ్చితం. ఎందుకంటే ఉద్యోగం అనగానే కన్ఫామ్గా మన విధులు మనం నిర్వహించాలి. అది కండక్టర్ జాబ్ అంటే మీకు తెలుసు, నించోనే ఉండాలి 8 అవర్స్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎక్కుతారో తెలీదు, అంటే ఫ్రంట్ ఎక్కుతారో తెలీదు, బ్యాక్ ఎక్కుతారో తెలీదు, నేను సెంటర్లో ఉండాలి, అది నించోనే ఉండాలి. కూర్చుంటే నాకు ఎవరు ఎక్కుతున్నారో తెలియదు, అంత కష్టమైన జాబ్ అది. అయినా దాన్ని నేను ఆ వృత్తి ప్రకారం అది నేను కంటిన్యూ చేస్తూ ఏమాత్రం అవతల వాళ్ళకి కూడా నేను మాట పడకుండా చేయాలి, ఎందుకంటే నాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి. అక్కడ సపోర్ట్ ఉంది కాబట్టే ఈరోజు నేను ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నేను APSRTC గాజువాక డిపో అని చెప్పకుండా ఉన్నాం. ఎస్. ఇంకో విషయం ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను కండక్టర్ తెలియదు ఎప్పుడు దాకా, నేను పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నేను మైక్లో అనౌన్స్ చేశాకే తెలిసింది. తెలియదు తెలియదు, కేవలం నేను ఇలాగ ప్రబల ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా ఆ ప్రోగ్రామ్స్లో ఈ పల్సర్ బైక్ సాంగ్ 1 మిలియన్ వ్యూవర్స్ వెళ్ళింది, మేము చేసిన మజా స్టెప్స్ అందరికీ నచ్చింది, దానివల్ల 1 మిలియన్ వ్యూవర్స్ వెళ్ళింది. శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ శేషు సార్ వీళ్ళు ఎక్కడున్నారో పట్టుకోండి అని చెప్పడం, శ్రీను గారు అని హైదరాబాద్ డాన్సర్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఆయన కూడా నాకు చాలా అంటే ఆయన అనేవాళ్ళు నాకు ఫోన్ చేసి ఉండకపోతే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎస్, శ్రీను గారు మాకు ఫోన్ చేయడం, సేమ్ మీది ఏ కాస్ట్యూమ్ ఉందో అదే కాస్ట్యూమ్తో రమ్మని చెప్పడం, అది మాదే కాస్ట్యూమ్, అదొక ప్లస్ పాయింట్. సాధారణంగా ఇప్పుడు మీ వెనక ఎవరైతే టీం ఉన్నారో ఈ టీం అంతా కూడా ఎక్కువ మంది అనాథలు, తల్లిదండ్రులు నిరాదరణ కోల్పోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు, అంటే ఎలా వాళ్ళు మీకు ఎట్ట మ్యాచ్ అయ్యారు, వాళ్ళు ఎట్ట మీ దగ్గర? డాన్సర్స్ లో మాక్సిమం 100 కి 100% ఆడవాళ్ళు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు అంటే తండ్రి లేకో భర్త లేకోనేనండి, అది మాత్రం ఖచ్చితం. అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు చెడుదారులు పట్టాలంటే చిటుకులో పని, ఏదో అప్పుడు సామెత అంటారు ఇంట్లోనే ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలియదు. ఎస్, అలాంటి దారులు ఎంచుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కూడా నాలాగే కష్టపడి బ్రతకాలి అనే ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే నాకు తండ్రి లేడు, మిగతా వాళ్ళు చేసిన వాళ్ళకు కూడా లేరు, నేను ఆ విషయంలో ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అంటే మీ మీద ఆ ఇంపాక్ట్ అంటే నేను పడ్డ కష్టాలు వీళ్ళు పడకూడదు అనేసి వాళ్ళని మీరు అంటే ఎలా వాళ్ళు ఎట్ట మీకు దగ్గర అయ్యారు, మీ అంటే మీ దగ్గరకు రాగలిగారంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని గుర్తించగలిగారు? నేను మాస్టర్ గారు మాత్రమే ఫస్ట్ మేము టీం రన్ చేసాం, మా ఆయన ఆర్గనైజరు, నేను మాస్టర్ గారు అండ్ బాయ్స్ ఒక 7 మెంబర్స్ అంతే. మేము చేసే పర్ఫార్మెన్స్లు చూసి వాళ్ళ మదర్సే నా దగ్గరికి ఇంటికి వచ్చి అప్రోచ్ అయ్యి ఈ పిల్ల మీ పిల్ల అనుకో, నీ సొంత చెల్లి అనుకో, కొంచెం పర్ఫార్మెన్స్లు ఏం నేర్పించి అంటే మాకు ఆదర అవుతుంది కదా. ఎందుకంటే అప్పటికే నేను వైజాగ్కి బాగా తెలుసు, వైజాగ్ వైజాగ్లో ఝాన్సీ రమేష్ అంటే రమేష్ మాస్టర్ గారు అంటే ఝాన్సీ రమేష్ మాస్టర్ గారు అంటే ఒక పేరు, అంటే నేను రమేష్ అని ఎందుకు సంభవించాను అంటే మీ తరపు ఆ పేరు, అబ్బా ఏం పేరు రా ఝాన్సీ రమేష్ అంటే ఎంత బెస్ట్ పేరు మేము. ఎస్, మాస్టర్ గారు ఎంత బాగా చూసుకుంటారంటే అంటే వీళ్ళందరూ ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడానికి కారణం ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా మమ్మల్ని గ్యాదర్ చేసుకుని చూసుకుంటారు. అంటే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మా దేవుడు మా పూజారి మా మాస్టర్ అని, అంటే అంత హృదయాల్లోకి అత్తుకుపోయే విధంగా, అంటే ఎట్టా మీకు అంత ఇన్స్పిరేషన్ ఆయన ఏ రకంగా? ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే కష్టాలు పడే వచ్చారు ఆయన కూడా, ఎందుకంటే ఆయన్ని అవహేళన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవన్నీ దాటుకొని అవన్నీ దాటుకొని జయించి స్టేజ్కి వచ్చారు ఆయన. ఆ పట్టుదల మా అందరికీ చాలా ఇష్టం, ఆయన ఎలా ఉన్నారు మమ్మల్ని అలాగే ఉండమని చెప్తారు, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఆయన మాకు సాయిబాబా కన్నా ఎక్కువ,
నాకు ఇష్టమైన గాడ్ సాయిబాబా, సాయిబాబా కన్నా నాకు మాకు ఎక్కువ. ఆయన కాలికి దండం పెట్టిందే మేము స్టేజ్ ఎక్కాం, అది మాత్రం ఖచ్చితం. ఎలా షిరిడీకి వెళ్ళారా బాబా దగ్గరికి? ప్రతి ఇయర్ వెళ్తాం సార్. మా టీంలో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంది ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు పార్టీ అనగానే పబ్బులకో షికార్లకో సినిమాలకో తిరుగుతారు, మా గురువు గారు మాత్రం తిరుపతి, షిరిడి, విజయవాడ ఇవే తీసుకెళ్తారు. అంటే మొత్తం టీం టీం వెళ్తారు, టీం అంతా మొత్తం 16 మెంబర్స్ వెళ్ళిపోతాం. ఒక రెండు షోలు పేమెంట్ ఆపేసుకుంటాం, ఆ రెండు షోలు పేమెంట్ తీర్థయాత్రల కింద వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్ గారు తిరుపతిలో ఉన్నారు. మేడం ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు సుమారు మీ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? చాలా ఎక్కువ ఇచ్చుంటాను సార్, చాలా అంటే చెప్పలేను, కొన్ని వేల పర్ఫార్మెన్స్లు ఇచ్చాను. అంటే ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎట్టుంది మీ పరిస్థితి? ఎట్టుంది, బిజీగా ఉంది. ఓవర్ నైట్ స్టార్డమ్ సార్? ఓవర్ నైట్ స్టార్డమ్ అంటే నేను చాలా ఫీల్ అవుతాను సార్, ఎందుకంటే 17 సంవత్సరాలు కష్టం నాది ఇది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్లస్ ఒక అంటే జాబ్ ఉంది, జాబ్ తో పాటు తిను కళను కంటిన్యూ చేస్తుందని జనాలు నన్ను ఆదరించారు, అది మాత్రం కరెక్ట్. నేను దాన్ని కాదన్ను, ఓవర్ నైట్ స్టార్ అంటే కాదు సార్, కష్టపడ్డాను నేను 17 ఇయర్స్. ఓకే, ఎస్. అంటే మీరు మామూలుగా 150 రూపాయలు ఫస్ట్ రెమ్యునేషన్ అన్నారు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? 35 సార్, 3500. మీకు ఇంకా ప్రోగ్రామ్స్ గానీ ఇవన్నీ ఈవెంట్స్ గానీ బిజీ అయిపోతారు. అవును. అంటే ఇంకా కండక్టర్ వృత్తికి? లేదండి, నేను చెప్పాను తండ్రి వదిలేసిన తండ్రిలా ఆదరించింది అని చెప్పాను. డాన్స్ అలాగే చేసుకునే అవకాశాన్ని కల్పించింది డిపో, నాకు రెండు కళ్ళు లాంటివి. ఇది ఒంట్లో సత్తు ఉన్నంత వరకు నేను పోరాడగలను, కానీ ఉద్యోగం నేను 62 సంవత్సరాల వరకు చేయొచ్చు. అంటే స్వార్థంతో, కొంచెం స్వార్థంతో అనే మాట్లాడాలి కదా, నేను స్వార్థంతోనే చెప్పాను. అంటే ఏం ఎంత స్టార్డమ్ వచ్చినా ఎంత మనకి ప్రజల్లో వీధి వచ్చినా, అంటే ఇప్పుడు మీకు ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది, మీరు మిమ్మల్ని ఎవరన్నా గుర్తుపడతారు, ఇప్పుడు బస్సులో ఎక్కిన తర్వాత ఆ ఫీలు అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా మీతో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా, ఎలా మీకు ఇబ్బంది పడతారు కదా మీరు కండక్టర్? అదే కొంచెం ఇంకా నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే డిపోలో నాకు ఒక 10 డేస్ వరకు లీవ్ ఇచ్చారు, ఏమైనా ఉంటే త్వరగా కంటిన్యూ చేసుకో అన్నట్టు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే ఓకే, అంటే ఇంకా మూవీ ఆఫర్స్ అయ్యి వస్తున్నాయి. అలాంటప్పుడు తప్పదు ఎన్టీ రామారావు లాగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి ఎట్టయితే ముందుకు పోయాడు, ఆ రకంగా మీరు ఇంకా కండక్టర్ జాబ్ వదిలేయండి, ఎందుకంటే కష్టం. ఇంకా సిగ్నేచర్ స్టెప్ మీ జీవితాన్ని మార్చేసింది, మా కోసం ఒక్కసారి ఆ సిగ్నేచర్ స్టెప్. ఏ స్టెప్? సిగ్నేచర్ స్టెప్ ఒక్కసారి ఫైనల్ గా మేము బయట నిలబడతాం, ఒక్కసారి ఆ సిగ్నేచర్ స్టెప్ మా కోసం, ఈ కావాలి ప్రజల కోసం. అలాగే కన్ఫర్మ్ గా, నిజంగా రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి మాత్రం చాలా ధన్యవాదాలు. ఈ రోజు నన్ను కూర్చొని మీ అందరి ముందు మాట్లాడేలా చేశారు, మీరున్న నేను ఎప్పుడు తీర్చుకోలేను. అండ్ నేను ఎన్ని కష్టాలు పడ్డాను అవన్నీ వెలిగి తీసుకొచ్చి వేరే వాళ్ళకి, అంటే నాలాగే ఇంట్లో ఉండిపోకుండా చాలా మంది ఉండిపోతున్నారు ఇంట్లో, వాళ్ళందరికీ కొంచెం ధైర్యాన్ని ప్రదర్శించేలా చేసిన, అంటే నేను కూడా చేయగలను అన్న ధైర్యాన్ని ఆడవాళ్ళు వచ్చింది నన్ను చూసి. కాబట్టి అలా తెలియజేసిన మీడియా వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కన్ఫర్మ్ ఇలాంటి పర్ఫార్మెన్స్లు చాలా ఉన్నాయి, అంటే రిక్వెస్ట్ నన్ను వదిలేయొద్దు, ఇంకా మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి చూడండి, నన్ను ఇంకా బ్లెస్ చేయండి, కన్ఫర్మ్ మీకోసం స్టెప్ చేస్తాను. ధన్యవాదాలు జాన్సీ గారు, మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ సహకారం.